రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో నిరుపేదలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన వైఎస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో లాక్డౌన్ కారణంగా ఏ పనికి వెళ్లలేని స్థితిలో తినడానికి తిండి లేక అలమటిస్తున్న 15 కుటుంబాలను గుర్తించి వారికి 2 వారాలకు సరిపడా నిత్యావసర సరుకులు గ్రామ పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో వైఎస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తోచినంత సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముక్క మధుకర్, ఉప సర్పంచ్ ఎంపీటీసీ వార్డు సభ్యులు ఉన్నారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఉండడానికి మన వైఎస్ ఎంపీపీ గారు సహాయార్థం అక్కపల్లి గ్రామంలో ఒక 15 మంది నిరుపేద కుటుంబాలను ఎంచుకొని వారికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. దానికి మేము ఎంతో అక్కపల్లి గ్రామం నుంచి అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా అందరికీ నిరుపేద కుటుంబాలకు సహాయక్తుల ఆధారగా ఉంటామని తెలియజేస్తూ అందరు డిస్టెన్స్ వైరస్ కారణంగా అందరూ పాడకుండా మనము మధ్య అంతా దూరం దూరం పాటించి నిలవలో ఉండి మనం ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు అక్కపల్లి గ్రామంలోని 15 మంది నిరుపేదలకు మన వైఎస్ ఎంపీపీ గారు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అందించినందుకు వైఎస్ ఎంపీపీ గారికి ధన్యవాదాలు. ముఖ్య విషయం ఏమనగా కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ ఫౌండేషన్ వారు 200 మాస్కులు ఇవ్వడం జరిగింది. అవి ఉపాధి కూలీలకు మరియు గ్రామ సిబ్బందికి పరిశుద్ధ కార్మికులకు పంపిణీ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు. మరియు అందరూ గ్రామ ప్రజలు అందరూ దూరం దూరం పాటించి కరోనాను తరిమికొడదామని మనవి చేస్తున్నాం. ఎల్లారెడ్డిపేట మండల్ అక్కపల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఆసరాగా ఉంటామని మా యొక్క పాలక వర్గం తరపున, అదే అక్కపల్లి ప్రజాప్రతినిధులందరం కలిసి ఈ నిరుపేద కుటుంబాలకు రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితిలో లాక్డౌన్ అవడం వలన వీళ్ళందరికీ ఈ నిత్యావసర వస్తువులు ఈ గ్రామంలో 15 మందిని ఎంచుకొని ఆ 15 మందికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైతే లాక్డౌన్ కట్టుకొని అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు వెళ్ళాలి తప్ప అందరూ కూడా ఇళ్లలోనే ఉండి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. అదేవిధంగా మనం కూడా గ్రామంలో ఉండే ప్రజాప్రతినిధులందరూ చెప్పినా కానీ కొంతమంది పిల్లలు వినడం లేదు. మీరు పిల్లలు ఒక్కళ్ళు నష్టపోవడం వల్ల 100 మందికి వ్యాపిస్తుంది ఈ వ్యాధి. అదే కాకుండా మీరు కంపల్సరీ దయచేసి చేతులెత్తి నమస్కరించి చెప్పేది ఒకటే, మీరు ఎవరింట్లలో వాళ్ళు ఉండి ఈ కరోనా వ్యాధిని మనము నిర్మూలిద్దామని అక్కపల్లి గ్రామస్తులకు, అదే ఎల్లారెడ్డిపేట మండల ఉపాధ్యక్షునిగా నేను అందరికీ వందనాలు తెలుపుతున్నాను.